దేవుని బిడ్డలారా, ప్రతి వారం కూడా దేవుని యొక్క వాక్యమును మనము నేర్చుకుంటున్నాం. ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని వెనక్కి లాగే ఒక 5 ప్రమాదకరమైన తలంపుల గురించి మనము ధ్యానించబోతున్నాం. దేవుని బిడ్డలైన మన అందరికీ కూడా చాలా అవసరమైన ఒక 5 విషయాలు ఈ రోజులో మనం నేర్చుకుంటే మన ఆత్మీయ జీవితం చాలా గొప్పగా ఉంటుంది. ఈ 5 విషయాలు మనలో ఉండేది కూడా మనకు తెలియకుండానే మనము ఈ లోకములో జీవిస్తున్నాం. చాలా మంది క్రిస్టియన్స్ చూస్తే ప్రభుని నమ్ముకునే బిడ్డలు తాము తప్పు చేయము అని అనుకుని జీవిస్తూ ఉంటారు. మేము దేవుని నమ్ముకున్నాము, మేము తప్పే చేయము అని వాళ్ళ మనసులో అనుకుని ఈ లోకముల వాళ్ళు ఎలా జీవిస్తారు? సంతోషంగా జీవిస్తారు. అయితే సాధారణంగా మనం చూస్తే పొరపాట్లు చేసే కాలంలో మనము ఈ కాలంలో మనం ఉంటున్నాం. ఎలాంటి వాళ్ళైనా కూడా దారి తప్పే అవకాశం ఉంది దేవుని బిడ్డలారా. ఈ 5 విషయాలు మీలో ఉంటే లేక మీలో వస్తే కానీ మన నాశనానికి పక్కన ఉన్నామని తప్పకుండా మనము తెలుసుకోవాలా. ఈ 5 విషయాలు మనలో ఉందా లేదా అని ఈరోజు వాక్యం ద్వారాగా మనము తెలుసుకుంటాం. ఈ రోజులు ఆ వాక్యానికి మన లోబడేటప్పుడు మన జీవితము దేవుడు ఆశీర్వదిస్తాడు. మొదటిగా మనం చూస్తే లూకా సువార్త 7:30. లూకా సువార్త 7:30. దేవుని బిడ్డలారా, ఆ కాలంలో బాప్తిసమిచ్చే యోహాను ఏం చేస్తారు? అందరికీ కూడా బాప్తిసం ఇస్తా ఉంటున్నాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, పరిసయ్యులు కానీ గొప్ప గొప్ప యాజకులు, దేవుని మందిరములో పనిచేసే వాళ్ళు, నాకు బాప్తిసం వద్దు, మేమెందుకు బాప్తిసం తీసుకోవాలా? మేమంటే పాపాలు చేస్తున్నామా, విభచారాలు చేస్తున్నామా, దొంగతనం చేస్తున్నాం, మాకెందుకు బాప్తిసం అనుకొని ఎవరు కూడా ఆ కాలంలో వాళ్ళు ఏం చేయలేదు, నాకు బాప్తిసం వద్దు అన్నారు. అయితే దైవ కుమారుడైన యేసు ప్రభు కూడా ఏం చేసుకున్నాడు? ఆయన బాప్తిసం తీసుకున్నాడండి. ఈ మనుషులు బాప్తిసం తీసుకోలేదు. అయితే యేసయ్య ఏం చేసినాడు? దేవుని మాటకి లోబడి ఆయన కూడా యోహాను దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? బాప్తిసమును పొందుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని మాటకి మనము లోబడాల. దేవుని ఆలోచనలు దూరం పెట్టేసి తమ సొంత ఆలోచనల ప్రకారం మన నడిస్తే మన జీవితము నశించిపోతుంది. అందరూ బాప్తిసం తీసుకుంటారు కానీ ఈ పరిచయులు, యాజకులు, గొప్ప గొప్ప వాళ్ళు, దేవుని మందిరములో పనిచేసే వాళ్ళు ఏం చేసేలేదు, నాకు బాప్తిసం అవసరం లేదు అనుకున్నారండి. మనం అలా ఉండకుండా దేవుని మాటకి మనము లోబడి ఉండాలి. యేసు దేవుని దగ్గర ఏ పాపం ఉంది? యేసయ్య పాపం లేని పరిశుద్ధుడు. ఆయన ఏం చేసినాడు? ఆయన కూడా ఆయన మోకరించి బాప్తిసం తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రజలు తీసుకోలేదండి. ఈరోజు ఈ 5 విషయాలు మనలో ఉందా లేదా అని మనమే ఆలోచన చేసుకోవాలి. ఐక్యతని, సంఘ ఐక్యత అనేది మనకు అంత ముఖ్యం లేదని మనం అనుకుంటాం. మనకు తెలియకుంటానే మన హృదయములో, మన మనసులో ఏమనుకుంటామంట, అంత ముఖ్యం లేదు. ఎందుకంటే మనం బాప్తిసం తీసుకున్నాము, పరిశుద్ధ ఆత్మను పొందుకున్నాము, దేవుని వాక్యమును బాగా నేర్చుకున్నాము, ఇంకా మన ఆలయానికి వెళ్ళేది, సంఘానికి వెళ్ళేది అంత అవసరం లేదులే. ఎందుకంటే మన సంఘానికి వెళ్ళకపోతే కూడా మనము హ్యాపీగా జీవించవచ్చు. ఎందుకంటే ఈ 3 కార్యాలు మనం తీసుకున్నాం కదా. మన ఇంట్లోనే బాగా ప్రార్థన చేసుకుంటాం. ఇంట్లో టీవీలోనే 1/2 hour కు 1/2 hour సేపుకి ఏమొస్తారు, పెద్ద పెద్ద సేవకులు వచ్చి మెసేజ్ చెప్తున్నారు. మన ఇంట్లోనే వాక్యం వినేసి ఆఖరిగా వాళ్ళు చేసే ప్రార్థనలు మనము కూడా ఏకపించినామంటే మనకు ఆశీర్వాదాలు వచ్చేస్తుంది. ఎందుకు మనం సంఘముతో ఐక్యత కలిగి ఉండాలా, సంఘానికి ఎందుకు వెళ్ళాలని చాలా మంది వాళ్ళ మనసులో అనుకుంటారండి. ఇది మొదటి ఈ 5 ప్రమాదకరమైన తలంపులో ఫస్ట్ ఏంటంటే, సంఘముతో ఐక్యంగా ఉండేది అంత ముఖ్యము కాదని మన మనసులో అది మాట్లాడుతూనే ఉంటుంది. మన మనసులో మనం ఫిక్స్ అయిపోయి ఉంటాం. ఎంతలే, ఏం ప్రతి వారం వెళ్ళాలా, అంత అవసరం లేదులే, మనకు బాప్తిసం తీసుకున్నాము, మనకు పరిశుద్ధాత్మ ఉంది, వాక్యం మనకి బాగా తెలుసు, ఇంకా సంఘానికి వెళ్ళి మనం ఏం నేర్చుకోబోతున్నాము, ఇంట్లో ఉండి కూడా మనము ప్రార్థన చేసుకోవాలని అలాంటి ఆలోచనలు శాతం మనకి చేస్తూ ఉంటుంది. మన సంఘముతో ఐక్యంగా ఉండాలా వద్దా అని దేవుని వాక్యం ఏం చెప్తుందని ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. యోహాను సువార్త 15:5-6. యేసయ్య చెప్తున్నాడు, నేను ద్రాక్షవల్లిని. మనమంతా ఎవరంట?
తీగలు అంటున్నారు. ద్రాక్ష వల్లితో తీగలు ఉన్నప్పుడే, దేవునిలో మనం నిలిచి ఉన్నప్పుడే మనము గొప్పగా ఫలించే వాళ్ళగా మనం ఉంటాం. దేవుని బిడ్డలారా, దేవునితో మన ఐక్యత లేకపోతే మనము ఫలించము. దేవుడు చెప్తున్నా, నన్ను వదిలి మీరు దూరంగా వెళ్ళిపోతే మీ వల్ల ఏమి చెయ్యదానికి, మీ చేసేదానికి కాదు అని యేసయ్య చెప్తున్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిగా ఉంటున్నాను, మీరందరూ కూడా తీగలుగా ఉంటున్నారు. మీరు ఎక్కువగా ఫలితం ఇవ్వాలంటే, ఫలము ఇవ్వాలంటే మీరు ఏం చెయ్యాలా, నాతో ఐక్యపడి ఉండాలని యేసయ్య చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మన యేసు ప్రభుతో ఐక్యంగా ఉన్నప్పుడే మనం ఫలించే వాళ్ళుగా ఉంటాము. అట్టంటే దేవుడే ద్రాక్షవల్లి అంటే దేవుని ఆలయం అండి. ఆయనతో మనం ఎలా ఉండాలా, ఐక్యం కలిగి ఉండాలి. లేదు, నా తీగలు ఇంత ద్రాక్ష వస్తుంది, నేను తనిగా తుంచుకొని పోయి నేను తనిగా ఉంటానంటే, ఒక చెట్లో ఒక తీగ తుంచుకొని ఇరిగిపోయిందంటే అది ఒక రోజుకంతది ఏమైపోతుంది, వాడిపోయి ఎండిపోతుందండి, ఏమీ రాదు. దేవుని బిడ్డలారా, ద్రాక్ష వల్లితోనే ఐక్యపడి ఉంటే నేను ఫలించే వాళ్ళుగా ఉంటావు. లేదు, నాకు అన్నీ తెలుసు, నేను తనీగా వెళ్ళిపోతానంటే ఒకరోజు నువ్వు ఎండిపోయింది ఏం చేస్తారంటే, అగ్నిలో కాల్చి వేసేదానికే పనికి వస్తుంది, కానీ దీని దేనికి కూడా పనికి రాదండి. మన యేసు ప్రభుతో ఎప్పుడు ఐక్యపడి ఉన్నప్పుడు మనం గొప్ప ఆశీర్వాదం కలిగి, దీవెన కలిగి ఈ లోకంలో మనం జీవించవచ్చు. లేదు, నేను తనిగా వెళ్తానంటే మన జీవితం నాశనానికి వెళ్తాది దేవుని బిడ్డలారా. అయితే ప్రభుని నమ్ముకునే వాళ్ళ మనసులో అనుకుంటారు, ప్రతి వారం మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన బైబుల్ ఎన్నో 7-8 సార్లు నా ఫుల్గా చదివేసినాను, పరిశుద్ధ ఆత్మ నాలో ఎక్కువగా ఉంది, బైబుల్ జ్ఞానం నాలో ఎక్కువగా ఉంది అనుకుని నేను ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకుంటే కూడా నా దేవుడు ప్రార్థన వింటాడు అంటారు. అయితే దేవుడు చెప్తున్న ద్రాక్షవల్లి నేను, మీరు తీగలు అంటున్నారు. తీగలు ఎప్పుడు కూడా ద్రాక్షవల్లితో కలిసి ఉంటేనే మన జీవితం బాగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, మన దేవుడి విడిచి ఏ రోజును తనిగా వెళ్తున్నావో నీ జీవితం బాగా ఉండదండి, మన జీవితం నాశనమైపోతుంది. దేవు మన రోమియోలో చూస్తే మీరు చదవాల్సిన అవసరం లేదు, రోమియోలో 11వ అధ్యాయములో 17-18 వచనములు మనం చూస్తే దేవుడు చెప్తున్నావు, నువ్వు అడవి ముక్కగా ఉన్నావు, నీవు నేను తెచ్చి నాలో నిన్ను అంటుకట్టుకున్నాను, కాబట్టి ఈ రోజు నువ్వు ఫలించే వాళ్ళగా ఉంటావు అని అంటున్నాడు. లోకములో ఉంటున్న మనల్ని దేవుడు ప్రేమించి ఆయన తనను చేర్చుకునే వల్లనే ఈ రోజు మనం ఇంత ఆశీర్వాదకరంగా ఉంటున్నాము. ఎప్పుడు కూడా వేరును మనం మోస్తామని అనుకోకూడదండి, వేరే మనల్ని మోస్తుంది. సంఘం అనేది ఒక వేరు దేవుని బిడ్డలారా. చాలా మంది చెప్తారు, నా వల్ల ఈ సంఘం జరుగుతుంది, నేను లేకపోతే ఈ సంఘము ఉండదు అనుకుని చాలా మంది శాంతన అలాంటి తలంపులు, ఆలోచనలు మనుషులకు ఇస్తారు. నేను లేకపోతే ఈ సంఘం జరగదు, నా వలనే ఈ సంఘం జరుగుతుంది అంటారు. దేవుడు చెప్తున్న సంఘం అనేది వేరండి. నిన్ను వేరు మోస్తాది, కానీ నువ్వు వేరును మొయ్యలేదు అని మొదటిగా మనము తెలుసుకోవాలా. ద్రాక్షవల్లి అయిన యేసు ప్రభుతో ఎప్పుడు మన అంటుగట్టి ఉన్నప్పుడు, ఎవరు నాలో నిలిచి ఉంటాడో అప్పుడే వాళ్ళు ఫలము ఇచ్చేవాడుగా ఉంటారు. నువ్వు నాలో నిలిచి ఉంటే నేను కూడా నీలో నిలిచి ఉంటానంటున్నాడు యేసయ్య. మన శరీరంలో ఈ చెయ్యి పనిచేయలే, ఈ ఒక వారం నువ్వు పనిచేయి పక్కన కట్ చేసి దూరంగా పెట్టేసి ఒక రోజు తర్వాత తీసి అతుక్కుంటుంది, అది కుళ్ళిపోతుందండి, దేనికి కూడా అది పనికిరాదు. మన శరీరమే ఈ ఒక రోజు నువ్వు పనిచేయ పక్కన కట్ చేసి నేను దూరంగా పెట్టేసి రేపు నేను తీసుకుంటానంట పనిచేస్తుందా? అలాగని యేసు ద్రాక్షవల్లిగా ఉంటున్నాడు, ఆయనలో తీగలుగా ఉంటున్న మీరు, నేను తనిగా తుంచుకొని పోయి నేను మొలస్తాను, నేను ఫలము ఇస్తానంటే నువ్వు ఎండిపోయి అగ్నిలో కాల్చేదానికే పనికి వస్తావని దేవుడు చెప్తున్నాడు. రెండో విషయం చూస్తే, చాతను ఎలా మనకు ఆలోచన ఇస్తాడంటే, మనము చాలా మంచి వాళ్ళని మనకి ఆలోచన ఇస్తాడు. నువ్వు చాలా మంచి ఆమె, నీకెందుకు బాధపడుతున్నావు, నువ్వు చాలా మంచి ఆలోచన కలిగి ఉన్నావని శాతన మనకి ఏం చేస్తుంది, నీలో మంచి మంచి క్రియలు ఉంది, మంచి మంచి గుణాలు కలిగి ఉంటున్నావు, నువ్వు అనుకుంటే అన్నీ చేయవచ్చు అని ఎవరు మనకు ఆలోచన ఇచ్చేది, శాతన ఇస్తా. చాలా మంది మనం అనుకుంటామా లేదా, నేనేం పాపం చేస్తాను, నేను చాలా మంచిది, నాకు మంచి ఆలోచన కలిగి ఉంటున్నాను, నాకు మంచి క్రియలు చేస్తున్నాను, నాకన్నా మించిన వాళ్ళు లేదని మనం అనుకుంటాం. చాలా మంది అనుకుంటాం, ఏంటంటే మనం పెద్ద పెద్ద పాపాలు చేసేది లేదు కాబట్టి మనం ఏమనుకుంటాము, నేను చాలా మంచి ఆమె, నేను చాలా మంచివాడని అనుకుంటాం. దేవుని బిడ్డలారా, అలా నువ్వు అనుకునే వాళ్ళే,
నువ్వు నీతి క్రియలు చేసినప్పుడు నువ్వు దేవుడి మీద గాని దేవుని కృప మీద గాని నువ్వు ఆధారపడకుండా నీ మీద నువ్వు ఆధారపడి ఉంటున్నావు. నా వలనే ఈ మంచి గుణాలు నాలో ఉంది, నేను నీతి క్రియలు చేస్తున్నాం కాబట్టి తప్పకుండా నేను ఒకరోజు పరలోకాన్ని నాకు వెళ్ళిపోతానని మనం అనుకుంటాం. నువ్వు దేవుని దూరం పెట్టేసి దేవుడు కాదు, దేవుని కృప కాదు, నా వలనే నేను మంచితనం వలనే నేను మంచి క్రియలు చేస్తున్నా, నాలో మంచి గుణం ఉంది కాబట్టి నేను పరలోకానికి ఒక రోజు వెళ్తానని అందరినీ చూసే వాళ్ళంతా మనం ఏం చేస్తాం తెలుసా, వాళ్ళు తప్పు చేస్తున్నారు వీళ్ళు తప్పు చేస్తున్నా విమర్శించే వాళ్ళుగా మనం మారిపోతాం. మనం కరెక్ట్గా ఉన్నప్పుడు ఈ బ్రదర్ తప్పు చేస్తున్నా, ఈ సిస్టర్ తప్పు చేస్తున్నా, వీళ్ళు కరెక్ట్ లేదని మనలో మనం ఏం చేస్తున్నాము, అందరినీ దూషిస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, మన ప్రాంతంలో చూస్తే చాలా మంది సేవకులు కానీ విశ్వాసులు కానీ ఏం చేస్తున్నారంటే అనేకుల్ని తప్పు కట్టి కనిపెట్టే వాళ్ళుగా మారుతున్నారు. చాలా మంది సేవకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సంఘాన్ని గొప్పగా చెప్పుకుందనికి, వాళ్ళ సంఘములో గొప్ప క్రియలు జరుగుతుందని ఇతరులు సంఘమును దూషించే వాళ్ళుగా విమర్శించే వాళ్ళుగా ఈ కాలములో మారిపోతున్నారండి. ఒకరిని మనం తగ్గించుకొని మాట్లాడినప్పుడు మన సంఘ గొప్పతనం ఎక్కువైపోతుంది అనుకుని ఒకరొకరిని విమర్శించేదానికి స్టార్ట్ చేస్తున్నారు. చాలా మంది విశ్వాసులు కూడా అలాగనే తయారవుతున్నారండి. అలా మనం ఉండకూడదు. నీతి క్రియలు చేసేది నువ్వు మంచివాలో చెడ్డవాలో ఒక్కరోజు ప్రభు రాకడ సమయంలో మనకు తెలుస్తుందండి. మన పరలోకానికి వెళ్తున్నామా నరకానికి వెళ్తున్నామని మనం ఈరోజు చనిపోతే చెప్తాం చాలా మంచివాళ్ళు అనుకుంటాం. అయితే మనం సర్టిఫికేట్ ఇచ్చేది కాదు, మనకు సర్టిఫికేట్ ఇచ్చేది ఎవరు, నీతి సూర్యుడైన యేసయ్య వచ్చి మనకు సర్టిఫికేట్ ఇవ్వాలా. ఈ బిడ్డ నాలుగు సాక్షి కలిగి జీవించింది, తప్పకుండా నిత్య రాజ్యములో ఈ బిడ్డకి అవకాశం ఉందని మనలో పరలోకాన్ని పిలిచేది ఆయన మాత్రమే. దేవుని బిడ్డలారా, ఈ లోకములో జీవించే కాలములో నేను మంచివాళ్ళు అనుకొని మనం ఇతరుని దూషించకుండా ఇతరుని విమర్శించకుండా మనం ఎలా ఉండాలంట, జాగ్రత్త కలిగి ఉండాలా. నువ్వు చేసే నీతి క్రియల పరలోకం వెళ్ళేది నీ ఆలోచన కాదు, దేవుడు చిత్తమైతే దేవుడు ఎన్నుకుంటే దేవుడు ప్రేమించే వాళ్ళే ఆయన రాజ్యములు మనం అడుగుపెట్టగలము. మన ఆలోచన మన తలంపులంతా వ్యర్థమని మనం మొదటిగా మనం తెలుసుకోవాలి. మన ఇతరుల్ని విమర్శించినప్పుడు నువ్వు నిన్ను ఎంతమంది అడుగుతారు, నువ్వు అనుకుంటావు నేను మంచివాళ్ళుగా ఉన్నానని, పాపము లేదు పొరపాట్లు లేదని మనం చెప్పేది కాదండి. ఇతరులు మనల్ని చూసి చెప్పేలాగా మన జీవితమును మనము మార్చుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ రోజులో మనం చనిపోతే కూడా పరలోకానికి వెళ్తే తండ్రి ఏమడుగుతాడు తెలుసా మీకు, నా కుమారుని నువ్వు అంగీకరించినావా, నా కుమారుని మాటకు సమస్త విషయాలు నువ్వు లోబడినావని తండ్రి మనల్ని అడుగుతారండి. ఈ రోజు యేసయ్య ఎలా ఈ లోకములో బ్రతికినాడు, ఏ రోజున నే మంచివాడని యేసుప్రభు చెప్పినాడా, 3.5 సంవత్సరమైన సేవ చేసినప్పుడు నే మంచివాడు నే మంచివాడు ఒక్కరోజు కూడా ఆయన చెప్పలేదు, ప్రజలు చెప్పినాడు. జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమాస్వరూపుడు, అర్భుతాల దేవుడు, ఆశ్చర్యాల దేవుడును ఎన్నో పేర్లు పెట్టి ఆయన పిలిచినాడు, కానీ ఒక్కరోజు కూడా నే మంచివాడని ఆయన చెప్పలేదండి. ఎందుకంటే దేవుని నామానికి మహిమగా మనం జీవించాలా. ఏ రోజు మనల్ని మనం మంచివాళ్ళు మనం అనుకుంటామో ఇతరుల తప్పులు కనిపెట్టేదానికి మనకు తెలియకుంటానే, మీరు తెలిసి చేస్తారని నేను చెప్పలేదు, మీకు తెలియకుంటానే శాతన్ అలాంటి తలంపులు మీ హృదయంలో పెట్టేస్తున్నాడు. నువ్వు చాలా మంచిది, నువ్వు ఎందుకు ఒకరికి లోబడుతున్నావు, నువ్వు ఎందుకు ఒకరికి నువ్వు లోబడి ఉండాలా, నువ్వు కరెక్ట్గా అడుగు, నువ్వు కరెక్ట్గా చెయ్యి, ఎందుకంటే నీలో తప్పు లేదని అలాంటి ఒక ఆలోచనల తలంపులు మనలో శాతాన్ని పెట్టేస్తాడండి. లూకా సువార్త 18:10-14 ఉండి వచ్చినాం. తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడిననియు చెప్పాను. దేవుని బిడ్డలారా, దేవాలయానికి ఇద్దరు మనుషులు ప్రార్థన చేసేదానికి వచ్చినారంట. ఒకరు పరిచయుడు, ఇంకొకరు సుంకరి అంట. ఇద్దరు దేవాలయానికి వచ్చినప్పుడు పరిచయుడైన వాడు దేవుని బిడ్డ ఆయన చెప్తున్నాడు, ప్రభువా నేను దొంగ కాదు, ఉపచారాలు చేసేవాడు కాదు, పాపాలు చేసేవాడు కాదు, అక్రమాలు నేను చెయ్యలేదు, నేను ఎలా ఉంటున్నాను చాలా కరెక్ట్గా ఉంటున్నాను, నా పక్కన ఉంటున్న ఈ సుంకరి వల్ల కూడా నేను అలా కూడా జీవించలేదని, అయినా వారముల 2 రోజులు నేను ఉపవాసం ఉంటున్నాను, నాకు వచ్చే ఆదాయముల 15 నేను దశభాగమును దేవునికి నేను ఇస్తున్నాను, దాన్ని బట్టి నీకు స్తోత్రం అని చాలా గొప్పగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన చూస్తే ఆయన దొంగతనం చేసేది లేదు, అక్రమాలు లేదు, ఉపచారం లేదు, చాలా కరెక్ట్గా వారములు 2 రోజులు ఉపవాసం కూడా ఉంటున్నాడు. మళ్ళీ ఇంకా ఏం చేస్తున్నాడు, ఆయనకు వచ్చే ఆదాయములు దేవునికి ఇవ్వాల్సిన కానుక కూడా సమర్పిస్తున్నాడు. ఈ సుంకరి వల్ల కూడా నేను లేదు అంటున్నాడు.
ఒకడు అలా ప్రార్థన చేశాడు. ఇంకొక వ్యక్తి శంకరి ఏం చేస్తున్నాడంటే, దేవాలయానికి దగ్గరికి వచ్చేదని కూడా ఆలోచన చేసి దూరంగా ఉండి తన కళ్ళు పరలోకానికి ఆకాశ వైపు ఎత్తేదని కూడా నాకు అర్హత లేదు చెప్పి ఆయన తను తాను ఏం చేస్తున్నా బాధపడి రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నాడంట. ప్రభువా, నేను ఒక పాపినినైనా నన్ను నువ్వు కరుణించుమోనని ఆ శంకరి చేసే ప్రార్థన మనం చూస్తున్నాం. ఈ ఇద్దరులో ఎవరు మంచివాళ్ళని మనం చూస్తాం? మీరు బాగా ఆలోచన చేయండి, కరెక్ట్ గా చెప్తే ఇద్దరులో ఎవరు మంచివాళ్ళంటే, మొదటిగా ప్రార్థన చేసే వాళ్ళు, ఆయన ఏ పాపము లేదు, ఏ తప్పు లేదండి దేవుని బిడ్డలారా. ఉపవాసం ఉంటున్నారు, కానుక ఇస్తున్నాడు, ఉపచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, పాపాలు చేయలేదు, అక్రమాలు చేయలేదు, చాలా పద్ధతిగా జీవిస్తున్నారు. అయితే రెండో వ్యక్తి చూస్తే ఆయన శంకరిగా ఉంటున్నాడు, నేను ఒక పాపిని అంటున్నాడు, నన్ను కరుణించి దేవాలయానికి వచ్చేదానికి భయపడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నకే ఏడుస్తున్నాడు, ఆయనలో ఉండే తప్పులు ఆయన్ని బాధపెడతా ఉంది. ఈ ఇద్దరులో ఎవరు ప్రార్థన దేవుడు విన్నాడంట? శంకరి ప్రార్థన విన్నాడు. దేనికి విన్నాడు? మనం బాగా ఆలోచన చేస్తే, నేను మంచివాడు, నేను చూసినావా, నేను పాపం చేయలే, తప్పు చేయలే, దొంగతనం చేయలే, ఉపవాసం ఉంటున్నాను, కానికేస్తున్నా, ఈ పక్కన ఈ వ్యక్తిలా కూడా నేను లేదని తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడంట. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించే పడతాడని ప్రభు చెప్తున్నాడండి. దేవుని బిడ్డ, నువ్వు మంచివాడు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. మన మంచిదో చెడ్డదో దేవుడు ఒకరోజు మనకి న్యాయము తీరుస్తాడు. ఇంత మంచి మంచి గుణాలు ఉంది ఆయనలో, అయితే ఆయనలో ఏముందంట, హెచ్చించే తలంపులు ఉంది. నేను చాలా మంచివాడు అనుకున్నాడు, అయితే దేవుడు ఆయన ప్రార్థన వినలేడండి. శంకరైన ఆయన వ్యక్తి ఆయన ప్రార్థన, పాపినినైనా నన్ను కరుణించము, నీ ఆకాశం వైపున కళ్ళులెత్తేదని కూడా నా అర్హత లేనివాడు అంటున్నాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడంట. ఈ రోజులో మనము తగ్గించుకొని జీవించినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను హెచ్చించేవాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు కానీ నేను కరెక్ట్గా ఉన్నాను, నాలో పాపం లేదు, నాలో పొరపాటు లేదని నువ్వే నువ్వు గొప్పవాలో నువ్వు అనుకుంటే దేవుడు నీ ప్రార్థన వినడని మొదటిగా మనం తెలుసుకోవాలి. అయితే శాతన్ ఏం చేస్తుంది, నీలాంటి మంచి వాళ్ళు ఎవరు లేదు, నీలాంటి ప్రార్థన పరుడు ఎవరు లేదు, నీలాంటి సాక్షి కలిగిన వాడు ఎవరు లేదు, మనల్ని గొప్పగా ఎత్తి పైకి నిలబెట్టేస్తుంది. మన పైకి ఉండే వాళ్ళు కిందకి రావాలా? దేవుడు అదే చెప్తున్నాడు, నువ్వు తగ్గించుకొని ఉన్నప్పుడు నాదని ఏమీ లేదు, నాలో గొప్పతనం ఏముంది, ప్రభు నన్ను పిలిచినాడు కాబట్టి ఈ క్రియలు చేస్తున్నాను, ఈ నీతి క్రియలు చేస్తున్నాను, దానికి కారణం నా తండ్రి, నా మనసు అలాంటిది కాదు, ఏ రోజు ప్రభుని నమ్ముకున్నాను నా హృదయమునే దేవుడు మార్చేస్తున్నాడు, ఈ రోజు ఇంత గొప్పగా మీకు నేను కనిపెడుతున్నానంటే నేను కాదండి, నాలో ఉండే ఏసయ్యనే నన్ను మార్చినాడని మనం తగ్గించుకున్నప్పుడు మన ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడండి. మనల్ని గొప్ప అని మనం అనుకోకూడదు, సరేనా? మూడో విషయాలు మనం చూస్తే ఏమనుకుంటారంటే, దేవుడు వచ్చినప్పుడు ఇది చాలా దారుణమైన విషయం అండి, చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న పొరపాట్లు దేవుడు పెద్దగా అనుకోరని మన మనసులో మనం అనుకుంటాం. అనుకుంటారా లేదా కరెక్ట్గా చెప్పండి. దేవాలయంలో మనం ఉంటున్నాం కదా, మీరందరూ ఒక రోజున ఒక అనుకుని ఉంటారు, చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న పొరపాట్లంతా అది పెద్ద పాపమే కాదు, మనకు పాపం అంటే గుర్తు వచ్చేది విభచారము, విగ్రహారాధన పెద్ద పాపము, దేవుడు క్షమించలేని పాపం అని అనుకుంటాం. అయితే మనం ఏమనుకుంటాం, దేవుడు చాలా బిజీగా ఉంటున్నాడు, ఈ చిన్న చిన్న పాపాలంతా ఆయన గుర్తు పెట్టుకుంటాడా, చూసి చూడకుండా పోతాడు, అయితే పెద్ద పాపానికే దేవుడు శిక్ష ఇస్తాడని మనం అనుకుంటాం. అంతే కదా, అనుకుంటారా లేదా, చిన్న చిన్న పాపాలంతా అంత పెద్దదే కాదులే, మనమేనా అంత పెద్ద పెద్ద పాపాలు చేస్తున్నామా, మన జనాల్ని చంపుతున్నామా, మనం ఏం చేస్తున్నాము, చిన్న చిన్న పాపాలే కదా, సినిమాకు పోయేది తప్ప అనుకుంటారు, చేస్తారు లేదా, నెలకి ఒక్కసారికి నేను సినిమాకి వెళ్తాను, నెలకి ఒక్కసారికే కదా నేను తాగేది, ఇది పెద్ద పాపం కాదే, ఒక్కరోజు తాగేది ఏం తప్పు ఇది, మనం ఎలా చేస్తారు శాతాను, ఈ చిన్న చిన్న తప్పంతా యేసయ్య నిన్ను క్షమిస్తాడు, పెద్ద పెద్ద పాపమే యేసయ్య నిన్ను క్షమించాడు, మన మనసులో అలాగా వాడు ఫిక్స్ చేసి పెట్టేస్తున్నాడు. ఇంతే, నువ్వు బాధపడపాక, భయపడపాక, చిన్న తప్పంతా పెద్ద విషయమే కాదని అనుకుని జనాలు ఏం చేస్తారు, నెలకి ఒకసారి తాగవచ్చు, నెలకి ఒకసారి సినిమాకి వెళ్ళవచ్చు అంటున్నారు. 100 రూపాయలు దొంగతనం పోయిందంటే పోలీస్ పట్టుకుంటారు, నువ్వు 1000 రూపాయలు దొంగతనం చేస్తే యేసు చూస్తాడండి. దేవుడు ఎలా ఏం చెప్తున్నాడంటే, ఎలా ఉండాలంటే మనము చిన్న తప్పో పెద్ద తప్పో దేవుని దృష్టిలో అన్నీ ఒకటే అండి. చిన్నది నేను చూడను, పెద్దది మాత్రం చూస్తాను కాదు, మన దేవుడు ఏం చెప్తున్నాడు మనం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం,
నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను, నీ యజమానిని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పను. దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు ఈ కొంచెములను నమ్మకంగా ఉంటే నువ్వు నాలో నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండవచ్చు. ఎవరు కొంచెములు నమ్మకంగా ఉండే వాళ్ళని దేవుడు వాళ్ళని అన్నిటి మీద కూడా ఆయన అధికారిగా పెడతాడు. మన 1000 రూపాయలే కాదా, 100 రూపాయలే కాదా మనం అనుకోకూడదు. దొంగతనం అనేది 10 రూపాయలు దొంగతనం చేస్తే కూడా అది దొంగతనానికి సమానం. దేవుని బిడ్డ నెలకి ఒక్కసారి కదా నేను తాకుతాను కూడా అది కూడా ఒక పాపమే. చూడండి లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనము. ఈ కొంచెములను నమ్మకంగా ఉంటే, నీ దగ్గర ఒక 10 లక్షలు ఉంటే కూడా నువ్వు 10 పైసా కూడా నేను తీవు. అన్నిట్లో నువ్వు ఎలా ఉంటావంట, నమ్మకం కలిగి ఉంటావు. అయితే నువ్వు నమ్మకం లేని వాడుగా ఉంటే అన్నిట్లో కూడా నువ్వు ఏం చేస్తావు, దొంగతనము, అబద్ధాలు, మోసాలు నువ్వు చేస్తూనే ఉంటావు. అయితే దేవుని నమ్ముకొని ప్రభుని ఆరాధిస్తున్న మనము ఎలా ఉండాలంట, నువ్వు కొంచెముల నమ్మకంగా ఉంటే అనేక వాటి మీద నువ్వు నమ్మకంగా ఉంటావని మన ప్రభు చెప్తున్నా. 4వ విషయం మనం చూస్తే, పాస్టర్లు మాత్రమే దేవుని పని చేయాలా, మనమంతా ఏం చేయకూడదు, దేవుని పని చేయకూడదు, చర్చికి వస్తున్నామా, ప్రార్థన చేసుకుని చక్కగా ఇంటికి వెళ్ళిపోవాలని మనకేమో చేసేది అలాంటి ఆలోచనలు శాతానా చెప్తాది, చెప్తారా లేదా? దేవుని బిడ్డలారా అది చాలా తప్పండి. దేవుడు ఒక పెద్ద పెద్ద కార్యాలు చేయాలంటే కూడా సాధారణ మన ఒక మామూలు మనుషుల్ని దేవుడు ఉపయోగిస్తున్నాడని మన బైబిల్లో మనం చూస్తున్నాం. గొప్ప గొప్ప కార్యాలు చేసింది సేవకులు కాదండి, ఒక మామూలు మనుషుల్ని పెట్టుకొని దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా దేవుని పని చేసేదానికి సేవకులు లేదా పాస్టర్ మనం అనుకోకూడదు. దేవుడు పనిచేసే మీ అందరు కూడా అర్హత కలిగి ఉన్నారు, మీకు అందరికి కూడా అర్హత ఉంది. అయితే మీకు మనసు లేదు దేవుని బిడ్డలారా. దావీదు ఏమీ లేదు, ఒట్టి చేతితో వచ్చినప్పుడు ఒక రాళ్ళతో ఒక మనిషిని చంపేసి ఆ దేశానికి రాజుగా నిలబెట్టినాడంటే దేవుడు మహాకృప కలిగిన దేవుడుగా ఉంటున్నాడు. మనం అనుకుంటాం సేవకులు కదా పని చెయ్యాలని, మనకొచ్చే ఆశీర్వాదములు ఎన్నో మనం పోగొట్టుకుని ఉన్నాం. పెద్ద పెద్ద ఆశీర్వాద దీవెనలు మన జీవితంలో వచ్చేది. అయితే మనము ఈ పని మనం చేయకూడదు, వాళ్ళు చేసుకుంటారులే మనం అనుకుని మన దీవెనలంతా పోగొట్టుకుని ఇన్ని ఏళ్ళు అయిపోయిందండి. దావీదు 1 నిమిషంలో వచ్చినాడు, కొట్టినాడు, రాజు అయిపోయి ఆయన దీవెన ఆయన సొంతం చేసుకున్నాడండి. నువ్వు ఆలోచన చేయండి, ఒక అడవిలో ఒక గొర్రెల కాపరికి ఒక ఏసీలో పోయి ఒక రాజుగా కూర్చోవాలని ఎంత అదృష్టం కావాలా. దేవుడు చెప్తున్నాను, నా పని చేస్తే నేను నీ పని చేస్తానని దేవుడు చెప్తున్నాడండి. దావీదుని ఎలా చేసినాడు, గొప్ప రాజుగా నిలబెట్టినాడు. దేవుని బిడ్డలారా దేవుని సేవ చేసేది సేవకులు కాదు పాస్టర్లు కాదని మన అందరూ చేస్తేనే దేవుని సేవ. ఒక సంఘంలో చూస్తే 5000 మంది 10000 మంది ఉంటారు, అయితే సేవకుడు ఒక్కడే ఉంటారు. ఈ ప్రపంచాన్ని మనం మార్చాలంటే యేసయ్య బాధపడి ఒక మాట చెప్తున్నాడు, ఏమిటని మీరు చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37-38 వచనము. 2000 సంవత్సరాలకు ముందు యేసయ్య చెప్తున్నాడు, కోత విస్తారంగా ఉందంట, పనివాళ్ళు చాలా తక్కువగా కొంతమంది ఉన్నారని యేసయ్యనే బాధపడుతున్నా. 2000 సంవత్సరాలకు ముందు అంత జనాభా లేదండి, అంతమంది జనాలు లేదు. అప్పుడే యేసయ్య బాధపడి చెప్తున్నారు, అయ్యో ఇంత ఆత్మలు నశించిపోతున్నారే, ఇంతమంది రోగాలు చనిపోతున్నారే, వీళ్ళని ఆదుకునే వాళ్ళకి ఎవరు లేదు, నా దగ్గర తీసుకునే వ్యక్తులు ఎవరు లేదని యేసయ్య బాధపడి జాలిపడి ఆయన మాట చెప్తున్నాడు. కోత విస్తారంగా ఉంది కానీ పని వాళ్ళు లేదని బాధపడుతున్నది. ఈ కాలంలో చూస్తే ఇంకా జనాలు ఎక్కువగా అయిపోయినారు, అయితే అలాగనే ఉందండి, కోత ఎక్కువగా ఉంది, పని వాళ్ళు తక్కువగానే ఉన్నారు. దేవుని బిడ్డలారా మనం ఏం చెయ్యాలా, ఎంతో మంది మన ఇంటి పక్కన మన వీధిలో మన ఊర్లో ఎంతో మంది చనిపోతున్నారు, అయితే ఆత్మలు రక్షించాలనే వైరాగ్యం మనలో లేదు, ఆ ఆత్మలకు సువార్త చెప్పాలని ధైర్యం మనం లేదు. ఎందుకంటే ఆత్మలు కూడా సేవకుడే వచ్చి సువార్త చెప్పాలంటే జరుగుతుందా? మీ వీధిలో, మీ ఇంటి పక్కనో, మీ ఊర్లోనో ఎవరు కూడా మనకు తెలియదు. నువ్వు ఎందుకు దేవుడు నిన్ను పెట్టినాడు, ఒక గ్రామాన్ని కానీ, ఒక పట్టణంలో కానీ, ఒక వీధిలో కానీ ఎందుకు నిన్ను దేవుని బిడ్డగా పెట్టి ఉన్నాడు? నువ్వు రక్షణ పొందుకున్న నువ్వు సువార్త చెప్పాలా, నువ్వు దేవుని పని చెయ్యాలా అని దేవుడు నీ మీద ఆశ పెట్టుకుని ఉన్నప్పుడు, అయితే మనలో శాతాను చెప్పేది నువ్వు కాదా పని చేసేది, పాస్టర్ వాళ్ళే పని చెయ్యాలని మన మనస్సును మారుస్తా ఉన్నాదండి.
సువార్తను మీరు ప్రకటించండి, దేవుని గురించి మీరు చెప్పండి. మిమ్మల్ని ఒక దేవుడులాగా జనాలు చూస్తారు. నువ్వే మా నిజమైన దేవుని బిడ్డని నిన్ను అనుకుంటుంటారు. సాతాను మాట ఎప్పుడు కూడా మన హృదయంలో రాకూడదు దేవుని బిడ్డలారా. ఎంతో మంది మన బిడ్డలకు ఒళ్ళు బాగాలేదంటే మనం ఉపవాసం ఉండి ఏడుస్తున్నాం, బాధపడుతున్నాము. అయితే ఎంతో మంది బిడ్డలు అనాథగా ఉంటున్నారు, ఎంతో మంది స్త్రీలు చనిపోతున్నారు, ఎంతో మంది పురుషులు చనిపోతున్నారు. ఐదో విషయాలు చూస్తే ఏమంటే, మేము సంతోషంగా ఉండేది దేవుడు యొక్క ఇష్టం అనుకుని శాతాను మీకు చెప్తలేదా. ఇప్పుడు దేవుని బిడ్డలు ఎలా ఉండాలంట, సంతోషంగా మనం ఉంటే మన దేవుడు సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన బిడ్డలంటే ఎలా ఉండాలంట, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అది నిజమే, మన సంతోషంగా ఉంటే మన ప్రభు కూడా చాలా సంతోషం. దానికంటే నువ్వు పరిశుద్ధంగా ఉండేది మన తండ్రికి సంతోషము, కానీ పాపాలు చేసుకుని నేను సంతోషంగా ఉంటాను నా ప్రభుకు సంతోషం అంటే అది కాదు దేవుని బిడ్డలారా. మన పరిశుద్ధంగా ఉంటే మన ప్రభుకి సంతోషం అని మొదటిగా మనం తెలుసుకోవాలి. మనం ఏం చేయాలి, ఇప్పుడు కూడా మనము సంతోషం కలిగి ఉండాలంటే మనలో పాపము లేనప్పుడు శాతాను చెప్తాడు, నువ్వు సంతోషంగా ఉండు, హ్యాపీగా ఉండు. ఎంతకాలం ఈ లోకంలో నువ్వు బతుకుతావు, ఏ రోజు చనిపోతావు, ఉండే కాలం హ్యాపీగా జీవించేసి పో అని శాతాను మాయలో మీరు పడపాకండి. దాని కొనుక, ఇది కొనుక, అది కొనుక, నీ శరీరాన్ని సుఖం పెట్టుకో అంటాడు శాతాను. దేవుని బిడ్డలారా, మన శరీరంలో పాపము లేకుండా పరిశుద్ధం కలిగి మనం జీవిస్తేనే మన ప్రభు మనల్ని చూసినప్పుడు ఆయన సంతోషపడతారు. మన అందరికి కూడా నీతి వస్త్రము మనకి ఇవ్వబడి ఉంది దేవుని బిడ్డలారా. అది మీ కంటికి మన కంటికి కనిపించకుండా ఉండవచ్చు, కానీ మన ప్రభు ఎప్పుడు కూడా ఆయన కంటికి తేటగా కనిపిస్తుంది. మన నీతి వస్త్రము చాలా తెల్లని వస్త్రము. దేవుడు ఏ రోజు నువ్వు రక్షణ పొందుకున్నావో ఆ రోజు దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. దేవుడు నువ్వు సంతోషంగా ఉండే దేవునికి ఇష్టం కాదు, మన పరిశుద్ధంగా ఉండేది దేవునికి ఇష్టం అని మొదటిగా మనం తెలుసుకోవాలి. పాపాలు చేయకుండా ఉంటేనే మన దేవునికి ఇష్టం, మన శరీరమును కాపాడుకుంటేనే మన తండ్రికి ఇష్టం అని మనం తెలుసుకోవాలి. మత్తయి సువార్త 13:22 చూడండి. మత్తయి సువార్త 13:22 ముండ్లపదలలో విత్తబడిన వాడు వాక్యము వినివాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును మనం వింటున్నాం, మన హృదయములో ఆ వాక్యం వెళ్తుంది, కానీ ఈ లోక ఆశలకు ధన ఆశలకు మన వాక్యము మనల్ని ఫలించకుండా మనల్ని ఏం చేస్తుందంట, నిన్ను అణచివేస్తుంది అంటున్నాడు. మనం ఏం చేయాలి, వాక్యం వినేవాళ్ళుగా మాత్రం ఉండకుండా వాక్యం ప్రకారంగా మనం జీవించాలనేది దేవుని యొక్క ఇష్టం. మనము లోక ప్రకారమైన ఆలోచనలు, తలంపుల ఐశ్వర్యం మనలో ఎక్కువైనప్పుడు దేవుని వాక్యం అనేది మనల్ని ఫలించకుండా ఈ లోక ఆలోచనలే మనల్ని గెలిచేలాగా అయిపోతుందండి. ఈ ఐదు విషయాలు మనలో ఉంటే, మన హృదయంలో ఉంటే ఈరోజు ప్రభువా ఇలాగ నేను అనుకుంటానో ఏమో, ఈరోజు నువ్వు మాట్లాడినావు, నన్ను క్షమించు, ఈ రోజులోనే నన్ను కొత్త మనిషిగా మార్చి నీ పరలోకములు నన్ను చేర్చుకునైనా, ఈ తప్పులంతా నాలో ఉంటే ఈ రోజే నా హృదయమును శుద్ధి చేయని నీ రక్తముతో, ఈ రోజు నేను పరిశుద్ధంగా మారిపోయి దేవుని రాకడకు నేను సిద్ధంగా ఉంటాను, ఇంకా నీ ఆజ్ఞ ప్రకారంగా నేను నడుస్తానని ప్రార్థన చేసుకోండి. సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, మహిమ కలిగిన నా రాజ్యానికి వందనాలు తండ్రి. ప్రభువా తండ్రి, ఆత్మీయ జీవితములో వెనుక లాగేది ఒక ఐదు విషయములు ఈరోజు మాకు తెలియజేసిన నా తండ్రికి వందనాలు రాజ్యా. ప్రభువా మా సంఘ బిడ్డలు వాళ్ళకు తెలియకుంటేనే వాళ్ళ హృదయములో ఇలాంటి తలంపులు శాతాను పెట్టినాడో ఏమో మాకు తెలియదు, కానీ నైనా ఈరోజు మోకరించి వాళ్ళు అడుగుతున్నారు. ప్రభు ఆ సంఘముతో నీ మరణం వరకు నువ్వు ఐక్యపడి జీవిస్తేనే ద్రాక్షవలి నేను నిన్ను తీగలు అంటున్నాడు ప్రభు. నాలో నువ్వు నిలిచి ఉన్నప్పుడే నువ్వు ఎక్కువగా ఫలమును ఇస్తావు, కానీ నన్ను విడిచి దూరం వెళితే నువ్వు ఏమి చెయ్యలేవు అంటున్నాడు ప్రభు. దేవుని బిడ్డలారా, ప్రభు మీ మరణం వరకు నీ సంఘముతో మేము ఐక్యపడి ఉండాలన్నైనా నిన్ను విడిచి నేను దూరం వెళ్తే నేను నశించిపోతాము ప్రభువా. నీలాంటి గొప్పవాడు మహోన్నతుడు ఆదుకునే దేవుడు ఈ లోకములు ఎవ్వరు లేదు తండ్రి. సంఘమును నా వల ఈ సంఘం జరగతాది నువ్వు అనుకోపాక, సంఘం అంటే వేరు అంటున్నాడు. నువ్వు వేరును మొయ్యలేదు, వేరే నిన్ను మోస్తాదని ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రభువా రాజ్యానికి వందనాలు నైనా, మహోన్నతుడానికి స్తోత్రములు తండ్రి. నైనా ప్రభువా మే మంచి వాళ్ళని శాతాన్ని మమ్మల్ని గొప్ప
గొప్పగా చెప్తున్నాడు రాజా. ఈ రోజు అలా ఉండకుండా తను తాను తగ్గించుకునే వాడు హెచ్చించబడతాడు అన్నావు తండ్రి. ఈ రోజు అలాంటి హెచ్చించే మనస్సు మాద ఉంటే నజరైన యేసు నామములో మా అందరిలో ఉండి తీసివేయమని నేను అడుగుతున్నాను ప్రభువా. శంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను ఒక పాపిని, నీ కృపను నా మీద కుమరించనని అడిగినప్పుడు నాయన ఆయన ప్రార్థన విన్నావే. మహోన్నతుడానికి వందనాలు తండ్రి. నువ్వే గొప్పవాడు రాజా, నీలాంటి మహోన్నతుడు ఎవ్వరూ లేదు నాయన. నీ ఎదుట ఈ లోకమే సమస్తము లోపడాలా, కానీ నీకన్నా పరిశుద్ధుడు మంచివాడు ఈ లోకంలో ఎవ్వరూ లేదు తండ్రి. ప్రతి మనిషి కూడా పాపి అని నువ్వు చెప్తున్నావు రాజా. నీకు వందనాలు దేవా. ప్రభు ఆ చిన్న చిన్న పాపాలు దేవుడు చూడు అని మేమనుకున్నాము, కానీ కొంచెములను నమ్మకం కలిగి ఉంటే అన్నిటికీ నేను అధికారిగా నేను పెడతానని అంటున్నావు రాజా. భలే నమ్మకమైన నా సేవ కూడా నువ్వు నమ్మకం కలిగి ఉంటే నువ్వు యజమాని సంతోషముల నువ్వు కూడా వచ్చి రావచ్చు అంటున్నావు తండ్రి. నీకు వందనాలు. ఈ రోజు మేము కొంచెముల నమ్మకం కలిగి ఉండే కృపను దయచేయండి. దొంగతనము పాపాలు అన్ని చేస్తున్నాము నైనా, మేమే విభచారాలు చేస్తున్నామా, మేమే నరహత్య చేస్తున్నామా, మేమే విగ్రహారాలు చేస్తున్నామా అనుకుంటాము, కానీ చిన్న చిన్న పాపాలు కూడా నా ప్రభు చూస్తున్నాడని ఈ రోజు నువ్వు తెలియజేస్తున్నావు నైనా. ఈ రోజు ఉండే ఈ జీవితంలో కొంచెముల మేము నమ్మకం కలిగి జీవించే కృపన మాకు దయచేయండి రాజా. ప్రభా సేవకులు మాత్రం ఈ పని చేయకూడదు నైనా, కోత విస్తారంగా ఉంది కానీ పని వాళ్ళు తక్కువగా ఉన్నారని ప్రభు నువ్వు బాధపడుతున్నావు. ఈ రోజు మా బాధ మా జీవితం గురించి మేము ఆలోచన చేస్తున్నా, కానీ నా ప్రభు మనసు ఎలాంటిది మేము ఎరగకుండా ఉంటున్నాము నైనా రాజా. ఈ ప్రపంచములనైనా ఎంతో మంది నశించిపోతున్నారు రాజా. ప్రభా పంటలకు నైనా నీ గురించి చెప్పే పని వాళ్ళు లేదని ప్రభా మేము బాధపడుతున్నాము. ఈ రోజు ఉపవాసములు వచ్చిన బిడ్డల తండ్రి వాళ్ళ కోసమే నువ్వు మాట్లాడుతున్నావు నైనా. ఈ వాక్యం ఎంతమంది వింటున్నారు రాజా, వాళ్ళందరికీ కూడా నువ్వు చెప్తున్నావు ఈ రోజు నా పని నువ్వు చేస్తే నీ పని నేను చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నావు తండ్రి. నశించిపోయే గొర్రెలను కాపాడే వాళ్ళగాను మారు. నీ జీవితంలో ఉండే ప్రతి కష్టము కన్నీలు తీర్చే శక్తి కలిగిన దేవుడు నేను అంటున్నావు రాజా. ఈ రోజు మేము కూడా నైనా సువార్తను ప్రకటిస్తాము. ప్రభువా నీ పని చేసేది మా బాధ్యత నైనా. ఈ రోజు ఇంత క్షేమముగా, ఇంత ఆరోగ్యంగా, ఇంత ఆశీర్వాదకరంగా ఈ లోకంలో మేము బ్రతుకుతున్నామంటే నీ కృప మాత్రమే రాజా. నీ నామమున మహిమపరచేవాళ్ళుగా నీ బిడ్డను మార్చమని అడుగుతున్నాను తండ్రి. మన సంతోషంగా ఉంటేనే ప్రభుకి ఇష్టమని మనం అనుకుంటాము, దానికంటే ముఖ్యం మన పరిశుద్ధంగా ఉంటేనే దేవుడికి ఇష్టమని అంటున్నాడు ఈ రోజు. ప్రభువా మా శరీరమును పరిశుద్ధపరచండి నైనా. లోక ఆశ్రయ శరీర ఆశ్రయ నేత్రాశ్రయ మా జీవితానికి రానియకుండా రాజా. ప్రభువా నిన్ను గణపరచాలనైనా, మా హృదయములను వాసము చేయాలనైనా, మా హృదయమైన గుడిలను ఎల్లప్పుడూ నిలిచి ఉండాలనైనా, ప్రభువా మా శరీరం పరిశుద్ధంగా ఉంటేనే మా హృదయములను వస్తావు నైనా. ప్రభువా ఈ రోజు మమ్మల్ని క్షమించండి నైనా. ఈ ఐదు విషయములు మాలో ఉంటే ఇప్పుడే యేసుక్రీస్తు నామములో తొలగించండి, లేకపోతే వచ్చే అవకాశం ఉంటే ఇప్పుడే తీసివేయమని అడుగుతున్నాను. ఈరోజు వాక్యమైన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి గొప్ప సాక్షులుగా నిరాకడకు అర్హత కలిగిన బిడ్డలుగా మార్చమని యేసు నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.